हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल होम मेकिंग्स। ई रोज मन चैनल लो ब्रेड कटलेट्स एला तैयार चेसुकोलो चूपिंचबोतुन्नानु। ईवनिंग टाइम इलांटी स्नैक चेसुकुंटे चाला ईजीगा टेस्टीगा उंटुंदी फ्रेंड्स। मरी लेट एंदुकु, एला तैयार चेसुकोलो इप्पुडु चूसेद्दामा। ముందుగా ఒక బౌల్ లో వాటర్ తీసుకుని అందులో బ్రెడ్ స్లైస్ ని డిప్ చేసి చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి। నేను ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్। వీటిని ఇలా డిప్ చేసి ప్రెస్ చేసి వేరే బౌల్ లోకి తీసేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి। రెండు పచ్చిమిర్చి ముక్కలు, ఒక చిన్న సైజ్ క్యాప్సికం ముక్కలు, మీడియం సైజ్ టొమాటో, టేస్టికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, రెండు టేబుల్ స్పూన్ల మైదా, రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఒక టీ స్పూన్ చిల్లీ సాస్, ఒక టీ స్పూన్ టొమాటో సాస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతుల మధ్యలో ఆయిల్ అప్లై చేసుకుని ఈ బ్రెడ్ మిక్స్చర్ ని కొద్దిగా తీసుకుని కట్లెట్ షేప్ లో ఒత్తుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా కట్లెట్ షేప్ లో ఒత్తుకుని వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ ని హీట్ అవనివ్వాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కట్లెట్స్ ని ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి। మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి। ఈవినింగ్ టైం ఇలాంటి స్నాక్ చేసుకుని తింటే చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి। ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।